రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హైవ్ వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురేని చిట్టిబాబు గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నిన్న వివేక హత్య కేసుకు సంబంధించి సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం సో ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ కూడా అవుతుంది దాని ట్రెండింగ్ చేసే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఆ జస్టిస్ ఫర్ బాబాయ్ అని చెప్పేసి మరి ఆమె స్పీచ్ గురించి ఏం చెప్తారు జగన్ గారు కూడా ఓట్ అయ్యొద్దు అని కూడా చెప్పడం చూస్తున్నాం సునీత స్పీచ్ని ప్రజలు ఎవరన్నా పట్టించుకుంటారనుకుంటున్నాను ఏం పట్టించుకోరు ఖచ్చితంగా పట్టించుకోరు ఎందుకంటే అమ్మాయి వాళ్ళ నేపథ్యం ఏమి గొప్ప నేపథ్యం ఏం కాదు కదా అనేక అనుమానాలు ఆయన ఆవిడ భర్త మీద ఉన్నాయి అనే కారణాలు ఉన్నాయి ఏదో వాళ్ళు రాజకీయంగా తోస్తున్నారు ఇప్పుడు వివేకానంద హత్య ఎప్పుడు జరిగింది చంద్రబాబు అధికారంలో ఉండగా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే చంద్రబాబు అధికారంలో ఉండగానే జరిగింది కదా అప్పుడే మాట్లాడచ్చు కదా అప్పుడే మరి కేసు గీసు దీని మీద అప్పుడేం చేయలేదే ఒక్కడు కూడా జగన్ మీద ఫైల్ చేయలేదే జగన్ మీద అనుమానాలు ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ టైంలో మరి తెలుగుదేశం కానీ సునీత కానీ అప్పుడే ఇప్పుడు ఇది చేస్తున్నాం రాజకీయం ప్రజలకు అర్థమైపోతుంది ఇది రాజకీయం కోసం చంద్రబాబు పని పట్టలేదు చంద్రబాబు కుటుంబాలను చేల్చడంలో సిద్ధహస్తుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎట్లా చీల్చాడో చూసాం కదా ఎన్టీఆర్ ఒకరికొకరు విరోధంగా చేయడంలో చంద్రబాబు చాలా సిద్ధహస్తుడు కుటుంబాలలో చిచ్చు పెట్టడం కుటుంబాలను చేల్చడం దాంట్లో గొప్పోడు ఆ గొప్పోడు కనుక ఆ కుటుంబాన్ని వేస్తాడు ఈఎమ్మాయిని షర్బిల వెనకాలను చూస్తున్నాడు అన్నయ్యకి ఎదురుకుంటా ఇక్కడ ఈ అమ్మాయిని అన్నయ్య ఎదురు ఇవన్నీ అతని శుద్ధ రాజకీయాలు చేస్తూ ఉంటాడు ప్రజలకు అది బాగా తెలుసు ఈ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతారు అని గతంలో మరి ఎందుకు మాట్లాడలా చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు మాట్లాడాలి అప్పుడు కదా జరిగింది అప్పుడు ఎందుకు గళమిప్పలా అప్పుడు ఎందుకు నోరుటిప్పుల అప్పుడంతా మూసుకుని కూర్చుని అన్నీ మా అన్నయ్య మీద భర్త మీద వాళ్ళ మీద అనుమానులు బయటకు వచ్చినాక అని చెప్పించాడు చేయించాడు అని కూడా వచ్చింది కొన్ని వార్తలు రాజశేఖర రెడ్డి అతను అమ్మాయి భర్త ఇప్పుడు అవుతుంది ఎవరో రెచ్చగొడితే ఎవరు చేస్తే చేయమని వీళ్ళంతా అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీని ప్రజలు జగన్కి ఇచ్చారు అది ఈర్షి అది భరించలేక ఈర్ష్యా ద్వేషంతో తప్పితే ఇంకోటి కాదు జగన్ ఇచ్చారంటే పదేళ్ళు తిరిగాడు ఈ ప్రజలు చంద్రబాబు దౌర్భాగ్యాన్ని చూడలేక చంద్రబాబు దౌర్భాగ్యంలో పాలనలో కంటిన్యూ అవ్వలేక ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలనుకున్నారు అన్నప్పుడు ఇది పది ఏళ్ళు తిరుగుతున్నాడు దొరికారు ఇచ్చారు అది మరి అతని అదృష్టం పాలన ఎలా చేస్తున్నాడు అతనికి సంబంధం ఏంటి అనే దానికన్నా అదన తిరిగాడు మీరేమో వెనకాల దొడ్లో కూర్చుని ఏదో ఒకసారి పాదయాత్ర జైల్లో ఉంటే చేసేసి నేను చేశాను అని షర్లా మాకు రాజశేఖర రెడ్డి సంతానం ఏమో అని మీరు మాట్లాడితే ఉంది ప్రజలు అలా అంగీకరిస్తారు రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్న వాళ్ళందరూ ఒకప్ప సూర్యుడు పెద్దవాడు ఎందుకంటే వీళ్ళందరికన్నా సూర్యుడు ఎప్పుడు ఆయనతో ఉన్నాడు కనుక ఈ ఈ వాళ్ళు ఎవరు పట్టించుకోరు ప్రజలు ఇవన్నీ ప్రజలకు తెలుసు చంద్రబాబు ఆడి ఆడిస్తున్న నాటకం చంద్రబాబు చేస్తున్న దృష్టి చిల రాజకీయాలు అతని కుటుంబాలు చీల్చి ఒకళ్ళ మీద ఒకళ్ళ కుటుంబంలో విరోధాలు పెట్టు మహా నేర్పరి కనుక ఆల్రెడీ చూసే చరిత్ర తెలుసు ప్రజలకి రామరామతో మహానుభావుడు అతడి కుటుంబాన్ని ఒకరికొకడు ఎదురు చేశాడు అలాంటి అతను కనుక అది ప్రజలకు తెలుసు ఏ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది సార్ ఇటు డైరెక్టర్ కృష్ణ గారి పేరు మొన్న ర్యాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది సార్ సో ఆయన పరారిలో ఉన్నాను కొద్ది కొన్ని రోజులు కిందట వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు ఆయన హైకోర్టుకి ఎక్కారు సో ఏం జరుగుతుందంటే ఈ డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ పేర్లు పది డ్రగ్స్ కేసులో చాలామంది పేర్లు వస్తాయి అందులో టాలీవుడ్ పేర్లు వచ్చే టాలీవుడ్ ఈ ఆర్టిస్ట్లు ఈ సీరియల్స్ చేసేవాళ్ళు కదా చెప్తే ఉన్నారు పెద్దగా ఈ సినిమా ఫీల్డ్లో అనేది తక్కువ మగ్గులే ఆ నాలుగు పేరు ఒక పేరు రెండు పేరు ఉన్నా ముందు సినిమా ఫీల్డ్ పేరు వేస్తారు ఎందుకంటే పబ్లిసిటీ మీడియా కవరేజ్ బాగుంటుంది ఏదో వీళ్ళంతా పని చేస్తున్నట్టు ఆఫీసర్ సత్తబ్రహ్మాండంగా పనిచేస్తారు పట్టుకున్నట్టు ఒక కలరింగ్ కోసం మాట్లాడితే ఒక మీటింగ్ ఫంక్షన్ జరుగుద్ది ఆ ఫంక్షన్కి ఎవరు పిలుస్తారు వెళ్తాము వెళ్తే అక్కడ ఎవరో ఎవరో డ్ర డ్రగ్స్ తీసుకుంటారు అది మనకు సంబంధం ఉంది మనకు తెలియదు మనం వెళ్ళాము ఫంక్షను బర్త్డే ఫంక్షను ఇంకో ఫంక్షన్ వెళ్తే పిలిస్తే వెళ్ళాం మ్యారేజ్ అనేసి ఏదో ఒకటి ఉంటాయి అక్కడ ఈ స్టార్ హోటల్స్లో అంతా ఫంక్షన్ చేస్తుంటే ఫంక్షన్ ఆ ఫంక్షన్ పక్కనే రెస్టారెంట్ ఉంది ఇంకోటి ఉంటుంది బార్ రూమ్లు ఉంటాయి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది డ్రగ్స్ అది ఎవరో వచ్చిన వాళ్ళలో ఎవరో పంచుకుంటున్నారో చేసుకుంటారు అది నాకే సంబంధం నువ్వు అక్కడ వచ్చావు కనుక నువ్వు తీసుకున్నావు అంటే ఎట్లా అన్నీ పిచ్చి అంటే కృషు సినిమా డైరెక్టర్ కన్నా అదే కృష్ణ మామూలు డైరెక్టర్ సినిమా డైరెక్టర్ కాదు మామూలు అనుకో లిస్టులో కూడా వచ్చేది కాదు సినిమా డైరెక్టర్ కనుక కృష్ణని పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్ కొంచెం పేరు ప్రకేత్తలు ఉన్న డైరెక్టర్ సో అతన్ని లాగితే వీళ్ళు ఏదో పని చేస్తున్నాడు వీళ్ళని వాణి పట్టుకున్నా వీడు పట్టుకున్నా అంట పిచ్చు వాడు ఇప్పుడు ఇంకా ఎక్వైరీ చేస్తాడు వీళ్ళకి తెలీదా డ్రగ్స్ను సప్లై ఎవడు చేస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి గోవాకి వస్తుంది గోవా నుంచి ఎక్కడి నుంచి కర్ణాటకకు వస్తుంది కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి ఎట్లా చెన్నై హైదరాబాద్కి వస్తుంది ఈ ట్రావెల్ సప్లై ప్రాసెస్ ఇలా తెలియదు అది పట్టుకోండి ఇలా తెలియదు తెలుసు కానీ అక్కడ దాకా వెళ్ళలేరు వీళ్ళు వెళ్తే అది పెద్ద మాఫియా అది అది పెద్ద మాఫియా లేచిపోతాయి తలలు లేచిపోతాయి అందుకని అక్కడి దాకా వెళ్ళరు వీడు పె పెట్టలరు కాదు పెట్టలర్ని పట్టుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ చట్టం కూడా ఏంటంటే తీసుకున్నవాడు దోషి కాదు తీసుకున్నవాడు సఫరర్ విక్టీ వాడు వాడిని రీహాబిటేషన్ పంపిస్తే ఈజ్ నాటే విక్టిమ్ కిందే రూల్ ప్రకారం అమ్మేవాడు అమ్మేవాడు స్టాక్ తన దగ్గర పెట్టుకున్నవాడు వాళ్ళు అది వాడిని పట్టుకోండి ఇప్పుడు వీడి దగ్గర స్టాక్ దొరికింది ఎవరు వాడు బిగ్ ఆ సన్నాస్ దగ్గర వాడి దగ్గర దొరికింది సో మెటీరియల్ వాడి దగ్గర ఉంది సో ఈజ్ మెటీరియల్ తన దగ్గర వాడు కనుక వాడు వాడిని పట్టుకోవచ్చు వాడిని అరెస్ట్ చేయొచ్చు పెడలర్ కానీ స్టాక్ హోల్డర్ కానీ పనిషబుల్ తీసుకున్నాడు అనేదానికి నువ్వు టెస్ట్ చేసి ఒకవేళ తీసుకున్నాడు అన్నా కూడా ఈజ్ నాట్ విక్టిమ్ ఈజ్ అ విక్టిమ్ ఈజ్ నాట్ ఏ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అది చట్టం సో ఊరిని అస అంటే వాళ్ళ మీద కన్నా కూడా ఈ ఊరిని తీసుకున్నాడు అనుమానం అనుమానం వీడిని ఫోకస్ చేసేస్తారు వీడిని పట్టుకున్నాం పట్టుకున్నాం పెట్టుకున్నాం మనకు తెలిసింది కదా గతంలో కూడా మరి ఏమైంది కోర్టు మొత్తం కొట్టేసింది వీళ్ళకి ఏం సంబంధం లేదని ఇలా షో ఆఫ్ చేయటం తప్పితే ఈ ఆఫీసర్సు బాగా ఈ డ్రగ్ మాఫియా గ్యాంగ్ తోటి బాగా కుమ్మక్కయ్యి ఉన్నారు ఇల్లు వీళ్ళు కుమ్మక్క అవ్వడం కొంతమంది కుమ్మక్కయ్యి కొంతమంది ధైర్యం లేక మనకెందుకు మన ప్రాణాలు పోతే వాళ్ళతో పెట్టుకుంటే అందుకే చూసి చూడనట్టు అలా అడప ఒకటి పట్టుకుని న్యూ నైజీరియా నుంచి ఒకటి పట్టుకున్నాం ఇంకా సౌత్ ఆఫ్రికా నుంచి ఏమన్నా పట్టుకున్నాం వాడు బెయిల్లో వెళ్ళిపోతాడు అయిపోయింది కదా మళ్ళీ తర్వాత ఒక ఆరు నెలలకి మళ్ళీ మురుగుతారు అంతే ఇలా అంతే ఏ ఏముండదు ఎందుకంటే పట్టుకున్నాలంటే ఇక్కడ తెచ్చే నాలుగు గ్రాముల కాదమ్మా నాలుగు గ్రాములు ఇచ్చాడు వీడికి నాలుగు గ్రాములు ఎక్కడ నుంచి వచ్చినాయి అసలు దాని మూలం ఎక్కడ ఎక్కడి నుంచి సప్లై ఇది పెద్ద మాఫియా ఇంటర్నేషనల్ మాఫియా డ్రగ్స్ అనేది ఐఎస్ఐఎస్ లాంటికి డబ్బులు ఆదాయము వనరులు ఈ మా ఇదే సో ఈ మాఫియా అంత కనెక్టెడ్గా ఉంది సరే అంత ఈజీ కాదు ఇది వీళ్ళ వీళ్ళు వెళ్ళిపోయి మామూలు వెళ్ళిపోతే మళ్ళీ మనుషులు సేవంగానే వస్తారు తప్పితే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతోటి సో అందుకని వాడికి అంత ధైర్యం లేదు అంత కెపాసిటీ లేదు అందుకని చేస్తున్నట్టు అనిపించాలిగా మరి అందుకని ఇలా అప్పుడప్పుడు ఐవాష్ అందుట్లో ఐవాష్లో పది మందిని మట్టుకుంటే వాడు కొంచెం సినిమా పాపులర్ ఓడేవాడు వాడిని ఫోకస్ చేయడం ఆ తర్వాత అయిపోతుంది మామూలుగా అంతే థ్యాంక్ యూ సో మచ్ సార్